నమస్కారం, వెల్కమ్ టు స్త్రీ స్వరం అండ్ హాయ్ జనస్వరం ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. టుడేస్ టాపిక్ యాక్చువల్గా చిన్నప్పుడు మా తెలుగు సార్ పెద్ద తెలుగు మాస్టర్ ఎక్కడున్నా నిజంగా ఈరోజు నాకు ఈ సామెతలు కానీ లేకపోతే స్టోరీస్ చెప్పిన పెద్దలు కానీ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఏంటంటే చెరపక్ర చెడేవు అనే ఒక సామెత చాలా ప్రామినెంట్గా చెప్పేవారు. సో యాక్చువల్గా ఏంటంటే చెరపక్ర చెడేవు అనే సామెత మన పార్టీ ఏదో మనం చెప్పక్కర్లేదు, వాళ్ళకి బాగా తెలుసు. ఈరోజు టేస్ట్ చేశారు కూడా, పవన్ కళ్యాణ్ గారికి జై కొడుతూ చేసిన ఏదైతే ఉందో దే ఫేస్డ్ ఇట్ అ లాట్ ఐ గెస్. అండ్ ప్రాబబ్లీ ఐ మీన్ ఎందుకు ఒక్కళ్ళని పంపించి డబ్బులు ఇచ్చి ఒకళ్ళని పంపించినందుకు ఈరోజు మీటింగ్లో ఏమైందో మనకు అందరికీ తెలుసు. అండ్ బిఫోర్ దట్ గో టు టాపిక్, అభినందన్ గారిని విడుదల చేసిన సంతోషం నిజంగా వి రియల్లీ అప్రిషియేట్. అంటే ఆయన ధైర్యానికి సాహసానికి మనం నిజంగా మెచ్చుకోవాల్సింది ఈరోజు. అండ్ అంటే చాలా లైట్ అయిపోయింది ఆయన ఆయన పంపించగానే. చాలామంది అన్నారు అంటే ఇలాంటివి దేశంలో జరుగుతూ ఉంటాయి అని, బట్ స్టిల్ ఒక సాహసవంతుడు ఆ దేశం నుంచి వెళ్ళినప్పుడు మన దేశం కోసం మన యావత్తు అంటే ఎన్ని కోట్ల మందిని ప్రాణాలు రక్షించే ఒక అతని ప్రాణాలకి హాని కలుగుతుంది అన్నప్పుడు డెఫినెట్గా వి ఆల్ కన్సర్న్, అది మాత్రం ట్రూ. అండ్ థింగ్ ఏంటంటే ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారిది ఇంకొకసారి మళ్ళీ మెన్షన్ చేద్దామని. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేసిన వర్డ్స్ పాకిస్తానీ పత్రికల్లో పడింది, అప్పుడు మాట్లాడకుండా ఉండాల్సిందని కొందరు అన్నారు. యాక్చువల్గా కోపం లేదండి మీ మీద, మాకు చాలామందికి అభిమానులకు కోపం కాదు, కన్సర్న్. ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడే మీరు ఒకసారి నెగిటివ్ కామెంట్స్ చేశారు అనిపించి ఒక కన్సర్న్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మాకు అనిపించిన విషయం ఏంటంటే పాకిస్తాన్లో కనుక పేపర్లు వేస్తే ప్రపంచం అంతా నమ్మింద, న్యూయార్క్ టైమ్స్లో పర్లేదు లేకపోతే ఇంకెక్కడ ఏ ప్రపంచంలోనూ అదర్ దెన్ పాకిస్తాన్లో పవన్ కళ్యాణ్ గారి మాట ఎక్కడ వాళ్ళు చెప్పినట్టయితే అనిపించలేదు. అండ్ యావత్ ప్రపంచం ఒకవైపు అండ్ పాకిస్తాన్ ఒకవైపు ఉన్నప్పుడు వాళ్ళు పత్రికలో ఏం రాసుకున్నా అంటే, రీసెంట్గా మనకి సాక్షి పేపర్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి పడిందో సిమిలర్ వే మేబీ పాకిస్తాన్లో కూడా రాసి ఉండొచ్చు అలానే. సో అంటే వాళ్ళు ఉన్న విషయం అంటే మాట్లాడిన విషయం రాశారు కానీ దాన్ని క్లారిఫై చేస్తారు అని ఎవరు అనుకోరు. సాక్షిలో ఫేక్ న్యూస్ వచ్చింది, వచ్చిన తర్వాత ఓకే కాదు అని అందరూ ఖండించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ రాశారు. ఆ సేమ్ వే మీడియాని డిపెండ్ అయ్యి ఈ రోజుల్లో ఐ డోంట్ థింక్ లైక్ మీడియా హ్యాస్ లైక్ దట్ పవర్ ఎనీమోర్. అంటే కొంతవరకు కొన్ని జీవితాలను అయితే ప్రభావం చేస్తుంది కానీ సోషల్ మీడియా కంటే మీడియా వెనకబడిందనే చెప్పొచ్చండి. సో మీడియాలో మాత్రం సోషల్ మీడియాలో మాత్రం ఏ ప్రపంచానికి ఒక రకమైన భావమే అర్థమవుతుందని హోప్ఫుల్లీ నేను నమ్ముతున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ ఎవరైతే జనసేన ధైర్యాన్ని పరీక్షిస్తున్నారో వాళ్ళకి జోహర్లు అండి. నిజంగా ఏంటంటే ప్రతిసారి వాళ్ళకి ఎంత ఓపిక అంటే దెబ్బ తగిలిన ప్రతిసారి అంటే ఇప్పుడు కాదు, 2-3 ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాము. అంటే ఒక వ్యక్తి వస్తారు పవన్ కళ్యాణ్ గారు ఫేమ్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, ఇంకొక వాళ్ళు డీఫేమ్ అయిపోతారు. ఆబ్వియస్గా కొంచెం ఉన్న ఫేమ్ కూడా పవన్ కళ్యాణ్ గారిని చెప్పి ఫేమస్ అవుదాం అనుకున్న ఒక ఫ్యూ డేస్ మేబీ దే ఇన్ టు లైమ్లైట్ అండ్ ఆఫ్టర్ దట్ డీఫేమ్ అయిపోతారు, వాళ్ళని పట్టించుకోరు. అగైన్ సేమ్ ఇలా అవుతున్నా కూడా మొన్న ధైర్యంగా ఆ ముసలాయనకి ఎవరికైతే మనీ ఇచ్చారో తాతగారు, మళ్ళీ వాళ్ళకి కోపం వస్తుందండి. ఆ తాతగారికి మనీ ఇచ్చి పంపించిన వాళ్ళకి ఈరోజు బాగా గట్టి దెబ్బ తగిలినట్టుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే
ఎవరైతే మనం ట్రోల్ చేయొద్దు అనుకున్నామో ఆవిడ ఇంకా ఫీల్ అవుతున్నారు. ఆవిడకి మాత్రం ఒక క్లారిఫికేషన్ ఇవ్వగలవండి, మన జన సైనికులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ట్రోల్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంది, మీ ఫ్రీడమ్ మీకే ఉంది, మీరు రాజకీయాలకి సంబంధించి లేకుండా వెళ్తున్నారనే ఉద్దేశం మా అందరికీ ఉంది. బట్టింగ్ ఏంటంటే, జనసేన ముసుగులో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ముసుగులో ఎవరైనా వచ్చి మిమ్మల్ని ట్రోల్ చేస్తే ఆ బాధ్యత మా జన సైనికులది అయితే కాదు, జన సైనికులు అయితే ట్రోల్ చేయరండి మిమ్మల్ని. అండ్ మోర్ ఓవర్, ఒక మంచి విషయం ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సో బేసిక్గా జన సైనికులకి అందరికీ ఒకటే చెప్తున్నాను, మనం ట్రోల్ చేయట్లేదు అనే విషయం మనకు తెలిసినంతసేపు. అండ్ యా, పవన్ కళ్యాణ్ గారి న్యూస్ ఎక్కువ వేస్తున్నందుకు ఒక జర్నలిస్ట్ని కొడతంలో ఇలా రాక్షసత్వం ఏదైతే ఉందో ప్రూవ్ చేసుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ. సో పోలీసుల్ని పంపించి వాళ్ళు జులుం ప్రదర్శిస్తే ప్రజలకి క్లియర్గా అర్థమవుతుందండి, మీరు చేసే ప్రతి యాంటీ చర్య ఏదైతే ఉందో, యాంటీ పార్టిసిపేషన్ ఆఫ్ అంటే రూడ్గా ప్రవర్తించడం కానీ, మా మీద దౌర్జన్యాలు చేయడం కానీ, జన సైనికుల మీద దౌర్జన్యాలు చేయడం కానీ, వాళ్ళకి సంబంధించి ఒక పాజిటివ్గా చేస్తున్నారనే కక్షతో జర్నలిస్ట్ని కొట్టించడం కానీ చేయడం వల్ల మీకే నెగిటివ్ వస్తుంది, ఆలోచించుకోండి. అండ్ మోర్ ఓవర్, ఇంకొక పాయింట్, గుడ్ పాయింట్ ఏంటి అంటే, మనకి కొన్ని రోజుల క్రితం సాక్షి పేపర్లో జనసేన మీద రాంగ్ మెసేజ్ అంటే ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో, తెలుగుదేశంతో మిక్స్ అయిపోయి వాళ్ళు పోటీ చేస్తున్నారని మాస్క్ ఫోటోతో సహా వేసిన సాక్షి, ఈరోజు వాళ్ళ పార్టీ ఏంటి అని చెప్పుకోవడానికి వాళ్ళ పార్టీ ఉందా, వాళ్ళ పార్టీ పేరేంటి, ఏ పేరుతో వచ్చి జగన్ గారు పోటీ చేస్తున్నారు, ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు. పైగా ఇంకో రూమరో నిజమో తెలియదు కానీ ప్రజాశాంతి పార్టీ తరఫున, అంటే వీళ్ళు ఇంకొకరితో పొత్తు పెట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి అయితే ఖచ్చితంగా జగన్ గారి పార్టీకి, ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటానికి కూడా లేదు, అది అంటిల్ ఎలక్షన్ కమిటీ వీళ్ళకి చెప్పే వరకు వీళ్ళది కాదు పార్టీ అది. సో జగన్ గారి పార్టీ ఏదైతే ఉందో, జగన్ గారు ఏ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారో త్వరలో తెలియాలి. సో ఈ న్యూస్ మళ్ళీ ఒకసారి ఆలోచించండి, చర్పకురా చెడేవు అనే సామెత మాత్రం డెఫినెట్గా ఊరికనే పుట్టలేదు. అండ్ మీ చర్యలను బట్టే అంటే అగైన్ సేమ్, ఇప్పుడు అంటారు కదా న్యూటన్స్ థర్డ్ లా, అగైన్ అప్లైస్, వేర్ దేర్ ఇస్ అన్ యాక్షన్ దేర్ ఇస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ విల్ బి దేర్. సో బీ కేర్ఫుల్. జై జనసేన, జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.